పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన మా దేవ మహోన్నతుడ మహాగణుడ మహాశక్తి సంపన్నుడ కృపగలిగిన మా తండ్రి మీ పవిత్ర నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభు మీ పిల్లలు మీ సత్యవాక్య ప్రకాశము చేత వారి హృదయాలు వెలిగించుకుని ఏ విశ్వాసముతో అయితే సువార్త వలన పట్టబడ్డారో ఆ విశ్వాసమును కడవరకు నమ్మకంగా కొనసాగించి ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి తగిన జ్ఞానము వివేకము మీ పిల్లలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము ప్రభావ మీ కృపలో మీ బిడ్డలను బలపరచండి విత్తబడుతున్న వాక్యం మీ పిల్లలందరి హృదయాలలో ఫలించినట్లు సహాయం చేయండి వారు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యం అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ మీ ఆత్మ సహాయము నర్దిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనం లడుగుచున్నాం మా కన్న తండ్రి ఆమెన్ ప్రిలరా దేవాది దేవుని మహాకృపను బట్టి మరొకసారి మనం అందరం సంగముగా సమకూర్చబడి విలువైన ఆయన జ్ఞానవాక్కులు వినటానికి దేవుడు మనందరికీ చక్కటి అవకాశాన్ని ప్రసాదించారు అందును బట్టి తండ్రికి కుమారుడైన క్రీస్తు వారి పేరిట హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రియుల దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించినటువంటి ఈ కృపలో వర్తిల్లుతూ విశ్వాసమందు భాగ్యవంతులుగా నమ్మకస్తులుగా మనం ఈ లోకంలో కొనసాగుతున్నాం ఎందుకంటే చాలామంది మరణం తర్వాత జీవితం ఉంది అని నమ్మట్లేదు కానీ మనం రాబోవు లోకమునకు లేదా రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు అని వ్రాయబడింది ఏమని వ్రాయబడింది రాబోవు కాలమునకు మంచి పునాది కొరకు వేసుకొనిచ్చు ఈ భూమి మీద పడే ప్రతి పునాది కూడా లోక సంబంధులైన వారి జీవితాల్లో పడుతున్న పునాదులన్నీ కూడా ఈ లోకం వరకే పడుతున్నాయి అంటే అరవై డెబ్భై సంవత్సరాల జీవితకాలం వరకే వాళ్ళు పునాదులు వేసుకుంటున్నారు ఒక ఇల్లు కట్టుకోవాలనుకోండి పునాది అనే పదాన్ని మనం ఎక్కడ వాడతాం ఇంటి దగ్గర వాడతాం అంతే కదా ఇంటి విషయంలో వాడతాం ఈ పునాది రా ఈ ఈ ఈ ఈ లోకంలో వేసుకున్నటువంటి పునాది ఎంతకాలం ఉంటుంది అది నువ్వు కాలం ఉంటుంది అది ఎంతకాలం ఉంటుంది అనేది ఎంత ఉన్నా నువ్వు కాలం అది నీకు ఉపయోగపడుతుంది నువ్వు మరణించిన తర్వాత నువ్వు వేసుకున్న పునాదితో నీకు ఎలాంటి ప్రయోజనం లేదు అది వందంతస్తులైనా వెయ్యి అంతస్తులైనా పదంతస్తులైనా రెండంతస్తులైనా నువ్వు వేసుకున్న పునాది ఈ లోకం వరకు మాత్రమే ఈ లోకాన్ని దాటిన తర్వాత నువ్వు వేసుకున్నటువంటి పునాది నీకు ఏ విధంగానూ ప్రయోజనకరం కాదు కరోనా వచ్చిన తర్వాత మనం ఈ పాఠం ఎన్నో విషయాల్లో ఎంతోమంది జీవితాల్ని చూసి నేర్చుకున్నాం ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా వారు వారు తమ గృహాలను విడిచిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళ ప్రయాసాలు మాని విశ్రమించారు ఇప్పుడు వాళ్ళ పేరు మరుగైపోయింది వాళ్ళు కట్టిన కట్టడాలు అలాగే ఉన్నాయి వాళ్ళు కట్టుకున్న భవనాలు అలాగే ఉన్నాయి వాళ్ళు సంపాదించిన ఆస్తిపాస్తులు భూమి మీద అలాగే ఉన్నాయి కానీ వారు మాత్రం ఈ లోకంలో లేరు వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ ఏదో వే వస్తుందంటున్నారు అలా వస్తే మళ్ళీ కొంతమందిని పట్టుకుపోతే మళ్ళీ కొంతమందిని పట్టుకుపోవచ్చు భయపడే వాళ్ళే చనిపోతున్నారు ధైర్యంగా ఉన్నవాళ్ళు ధైర్యంగానే ఉంటున్నారు సో ఏదేమైనప్పటికీ మానవ జీవితం అస్థిరమైనది ఇక్కడ శాశ్వత కాలం ఉండేటువంటిది కాదు ఈ అస్థిరమైన మానవ జీవితంలో ఇక్కడ నువ్వు వేసుకున్నటువంటి ప్రతి పునాది అశాశ్వతమైనదే ఈ లోకం వరకు మాత్రమే నీకు పునాది పడుతుంది అరవై లేదా డెబ్బై సంవత్సరాల వరకు పునాది పడుతుంది అరవై డెబ్బై సంవత్సరాలు దాటిపోతే ఇక ఎలాంటి ప్రయోజనం ఇక్కడ సంపాదించిన వాటి వల్ల కానీ సమకూర్చుకున్న వాటి వల్ల కానీ మనకి లేదు అందుకే దేవుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు చాలా లోతైన విషయాలు ఇక్కడ ప్రస్తావించాడు అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు యహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక ధనం ఆటోమేటిక్గా మనిషికి ఏం తీసుకొస్తుందంటే గర్వాన్ని తీసుకొస్తుంది డబ్బు లేనప్పుడు మనిషి ఒకలా ఉంటాడు డబ్బు ఉన్నప్పుడు మనిషి మరోలా ఉంటాడు ఎక్కడో అరా కొరా ఉంటారు డబ్బున్నా కూడా అనిగి ఉండేవాళ్ళు అన్నీ ఉన్న ఆక అనిగిమనిగా ఉంటుందట ఏమీ లేని ఆక ఎగిరెగిరి పడుతుంది ఇది ఒక సామెత కానీ అన్నీ ఉన్న ఆకే ఎక్కువ గర్వం చూపిస్తుంటుంది అంటే ఎక్కువ డబ్బులు ఉన్నవాడు ఎక్కువ ఎలా ఉంటాడు చాలా వరకు గర్వంగా గర్విష్ఠుడుగా ఉంటాడు ఏమీ లేనివాడే మనకు ఉంటుంటాడు ఎక్కువ శాతం అలాగా జరగవచ్చు ఒక్కోసారి ఇలాగా జరగవచ్చు ఏదో సామెత చెప్పారు కదా అని అందరికీ అప్లై చేసేయడానికి లేదు ఎందుకంటే ఒక్కొక్కరు మనస్తత్వం కోలా ఉంటుంది నాకు తెలిసిన చాలామంది ధనవంతులు ఉన్నారు ఈవెన్ మన సంఘానికి వచ్చే వాళ్ళలో కూడా కొంతమంది డబ్బులు ఉన్నవాళ్ళు ఉన్నారు రాజమండ్రి బలభద్రపురం మండపేట సంఘానికి వచ్చే విశ్వాసుల్లో కూడా పూర్వం నుంచి ఆస్తిపరులు కొంతమంది ఉన్నారు అయినంత మాత్రాన వాళ్ళు ఎప్పుడూ కూడా గర్విష్ఠులుగా ఉండరు మన సంఘబిడ్డల్లో ఉన్న కొంతమంది ధనవంతులు వాళ్ళు గర్విష్ఠులుగా ఉండరు ఒకవేళ వాళ్ళు వచ్చే సమయానికి కుర్చీలు ఖాళీగా లేవనుకోండి కింద కూర్చుండిపోతారు అలాంటి వ్యక్తులు కూడా మన సంఘాల్లో ఉన్నారు సో అందుని బట్టి నామాన్ని మహింపరుస్తున్నాను అలాంటి మనస్తత్వం వాళ్ళకు ఉన్నందుకు అంటే ధనవంతులైనంత మాత్రాన అందరూ గర్విష్ఠులుగా ఉండరు మనకి యోసేపు మనందరికీ బాగా తెలుసు యేసుక్రీస్తు ప్రభువారి దేహాన్ని ఉంచటానికి సమాధిని తాను తొలిపించుకున్న రాతి సమాధిని ఇచ్చేసినటువంటి వ్యక్తి మరి ఆయన ధనవంతుడా కాదా ధనవంతుడా కాదా మరి గర్వం ఉందా ఆయనలో లేదు ఇంకా గొప్ప ధనవంతుడొక ఆయన ఉన్నాడు ఈ సమయత్తు కూడా గర్వం ఉండదు ఆశ్చర్యపోతాం ఆయన చూస్తే ఆయనే కొర్నే ఎంత ధనవంతుడైనప్పటికీ అనే దైవజనుడు రాగానే వెళ్ళి ఆయన పాదాల మీద పడి నమస్కారం చేయడానికి రెడీ అయిపోయాడు ఆయన పాదాల మీద పడి నమస్కారం చేయడానికి సిద్ధపడిపోయాడు ఆయన పాదాల మీద పడుతున్నాడు ఎంత తగ్గింపు కొర్నీలు గారి జీవితంలో ఎంత తగ్గి ఒక దైవజనుడు ఆ దైవజనుడికి మనం గౌరవం ఇవ్వాలి ఆ దైవజనుడు దేవుని మాటల నా దగ్గరికి తీసుకొస్తున్నాడు దేవుని చేతిలో బలంగా వాడబడుతున్నటువంటి గొప్ప వ్యక్తి అయినా అపోస్తలుడైన సో కాబట్టి ఆయనకు నేను విలువనివ్వాలి ఆయన నేను ఆయనకు నేను గౌరవాన్ని ఆపాదించాలని తనను తాను తగ్గించుకుని తన ధనాన్ని బట్టి గర్విష్ఠుడు కాకుండా నాకు చాలా ధనం ఉంది శతాధిపతిని నేను నా కింద వంద మంది పనిచేస్తున్నారు శతాధిపతి అంటే వంద మంది సైనికులకు అధిపతి సో నా కింద వంద మంది ఉన్నారని గర్విష్ఠుడు కాకుండా పేతురుగారు రాగానే వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించడానికి కూడా ఏమాత్రం వెనకాడలేదు అంటే మరి ఆ ధనాన్ని బట్టి ఆయన గర్వం వచ్చిందా చెప్పండి వచ్చిందా రాలేదండి ఇలాంటి వాళ్ళు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉంటారు యోబు మహా ధనవంతుడు ధనమున్నప్పుడే ఆయనకి ఏం లేదు గర్వం లేదు చాలా ధనవంతుడు యోబు గారు ఆయనకు గర్వం లేదు సో ఇక్కడ క్రైస్తవులుగా కొనసాగుతున్నప్పుడు నీకు ధనం ఉండొచ్చు లేకపోవచ్చు మన వారం అంతకు ముందు వారం చెప్పాను కదా ఒక్కోసారి నీకు ధనం వచ్చేయచ్చు సడన్గా చెప్పలేము అది ఎప్పుడు ఎవరికి ఎలాగ ఏది కలిసి వస్తుత చెప్పలో నువ్వు చేసే వ్యాపారం బాగుందనుకో నీ పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చేసేయనుకో ఇమీడియట్గా మీరు ధనం మీ ఫ్యామిలీ ధనవంతులు అయిపోతారు నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది వాళ్ళ నాన్నగారు పనికి వెళ్తారు వాళ్ళ అమ్మగారు హౌస్ వైఫే కానీ ఇంట్లో ఉండేదో చక్క పెట్టుకుంటారు ఇద్దరు మంచి విశ్వాసులు ఇద్దరు కొడుకులు ఒక కూతురు మొత్తం ముగ్గురు సంతానం చాలా ఇబ్బందులు పడ్డటువంటి ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ దేవునిందు భయభక్తులు కలిగిన వారు మంచి విశ్వాసులు కూలిపన్లకు వెళ్తాడు వాళ్ళ నాన్నగారు అలా కూలిపనులకి వెళ్ళి ముగ్గురు బిడ్డలు చదివించుకున్నాడు ముగ్గురు బిడ్డలను చదివించుకుంటే సడన్గా ఇద్దరు బిడ్డలకి మంచి మంచి ప్యాకేజీలతో రెండు ఉద్యోగాలు పడ్డాయి ఒక్కొక్కడికి దాదాపుగా లక్ష యాభై వేలు జీతం ఇద్దరు కలిపి నెలకెంత ఎంత మూడు లక్షలు ఐదు వందల రూపాయలు కూలికెళ్ళిన వ్యక్తి ఏడు వందల రూపాయలు కూలికెళ్ళిన వ్యక్తి సడన్గా నెలకి ఎంత వస్తుంది ఇప్పుడు మూడు లక్షలు సంవత్సరానికి ఎంత ముప్పై ఆరు లక్షలు ఎలాగూ పొదుపు చేసుకుంటూ బతికే ఫ్యామిలీ కాబట్టి ఆరు లక్షలు ఖర్చు తీసేసినా సంవత్సరానికి ఆదాయం ఎంత ముప్పై లక్షలు ఏం చేసుకుంటారు ఇప్పుడు అలా ఓ పది సంవత్సరాలు గడిచింది అనుకోండి ఇంకా జీతాలు పెరుగుతాయి కదా పిల్లలకి ఇలా కూతురుకి కూడా ఉద్యోగం చేసిందనుకోండి వాళ్ళ వాళ్ళ కుటుంబం ఏమైపోద్ది ఇప్పుడు సడన్గా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోద్ది గ్రాఫ్ పెరిగిపోయింది భేదలు అన్న స్థితుల నుంచి ఏ రోజు కూలిపోయిన ఆ రోజు తెచ్చుకుంటున్నారు భేదలు అన్న స్థితిలో నుంచి పిల్లలు వీళ్ళని ఏం చేసి పడేశారు ధనవంతులు అలా లైఫ్ మీ లైఫ్లో కూడా జరగవచ్చు మీ పిల్లలు కష్టపడి చదువుకున్నారనుకోండి ఓ పదేళ్ల తర్వాత మీ పిల్లలకు మంచి మంచి ఉద్యోగాలు వచ్చేసి అనుకోండి ఇంకా మీరు అన్ని పనులు మానేసి లెక్కెట్టుకోవడమే మిషన్ కొనుక్కుని నెల నెల మరి అంతే కదా సాఫ్ట్వేర్ జాబులు ఉన్నాయి మంచి మంచి జాబులు బాగా కష్టపడి చదువుకునే వాళ్ళకి మంచి మంచి జాబులు వస్తాయి ఇంకా గవర్నమెంట్ జాబులు కూడా సంపాదించుకునే పిల్లలు ఉన్నారు కష్టపడి చదువుకుని కొంతమంది విలువ తెలియదు కాబట్టి ఆడుతూ పాడుతూ గడిపేస్తారు తర్వాత అడుక్కు తింటారు కొంతమందికి విలువ తెలుసు కాబట్టి బాగా చదువుకుంటారు మంచి పొజిషన్కి వెళ్తారు అమ్మని నాన్న బాగా చూసుకుంటారు అలా మన లైఫ్లో కూడా అద్భుతాలు జరిగితే జరగవచ్చు అలా జరిగితే మీ పిల్లలు టాప్ రేంజ్లోకి వెళ్తే మీ కుటుంబంలో మీరు సడన్గా మరీ అమ్మ కాస్త మేరీ అయిపోవచ్చు ఇప్పుడు ఇంగ్లీష్లో పిలిపించుకుంటుంది మరి అమ్మ కాదు మేరీ పేరు మార్చ అర్థమైందా యోసేపు కాదు జోసెఫ్ అని పిలు అన్నారనుకోండి అనొచ్చు సో గౌరవంగా మాట్లాడు ఈసారి అంతా లెనిన్ కాటన్ మీద నడుస్తుంది బండి నార్మల్ చొక్కాలు నార్మల్ ప్యాంట్లు పక్కకు పోయాయి ఇప్పుడు అంతా కాటన్ మీటర్ వచ్చి పన్నెండు వందలు షర్ట్ వచ్చి మూడు వేల ఐదు వందలు పడుద్ది సో అంతకు మించి తప్ప కిందకి వెళ్ళాం మనం ఇంకా అని రేంజ్కి నువ్వు వెళ్ళిపోయావనుకో వెళ్ళిపోవచ్చు ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవరికి తెలీదు నా కళ్ళ ముందు వాళ్ళు బళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు బళ్ళు వాళ్ళు అయిన వాళ్ళు నేను చాలామందిని చూశాను నా లైఫ్లో నా చిన్న జీవితంలోనే నా కళ్ళ ముందు మాకు తెలిసిన వాళ్ళలో మా బంధువుల్లో నా స్నేహితుల్లో చాలా అప్పర్ స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా లోయర్ స్టేజ్కి వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కళ్ళ ముందే కోటీశ్వరులు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కళ్ళ ముందే మా ఊళ్ళో కూడా ఉన్నారు అలా ఒకప్పుడు చాలా స్థితిలో ఉండి ఈరోజు కోట్లు కోట్లు పడగలెత్తేసిన వాళ్ళు ఉన్నారు సో అలా మీరు కూడా అయిపోతే అయిపోవచ్చు చెప్పలేం మీరు అవ్వరని గ్యారంటీ లేదు అవుతారని గ్యారెంటీ లేదు అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదైనా జరగవచ్చు జీవితంలో ఒక్కొక్కసారి వ్యాపారం కలిసి రావచ్చు కోటీశ్వర్లు అయిపోవచ్చు ఒకసారి ఏదో జరగవచ్చు మనకు తెలియదు అది సడన్గా రెండు వేల పంతొమ్మిదికి ముందు ఒక కంపెనీ షేర్లు ఎనిమిది వందల ముప్పై రూపాయలు ఉండేవి కరోనా వచ్చేసింది కరోనా వచ్చిన తర్వాత సంవత్సరానికి అదే షేరు ఎనిమిది వందల ముప్పై రూపాయలు ఉన్నటువంటి షేరు దాదాపు రెండు వేల మూడు వందలు రెండు వేల నాలుగు వందలు అయిపోయింది గట్టి కొన్నాడు ఏమైపోతాడండి అండి కొన్నాడే కొన్నాడు ఏమైపోతాడు గట్టిగా కొన్నాడు టక్మన్ అయితే దాటి ఒక ఒక ఎనిమిది వందల ముప్పై రూపాయలు సడన్గా ఎన్ని రూపాయలు అయిపోయింది రెండు వేల నాలుగు వందలు రెండు వేల మూడు వందలు అయిపోయింది అంటే ఎంత పెరిగిపోయినట్టు డబల్ డబల్ అంటే రూపాయికి మూడు రూపాయలు అలాగైపోతాడు ఒక్కోసారి జరగొచ్చు అలాగే ఒక్కోసారి అడుగు తింట కూడా పోవచ్చు ఎనిమిది వందల ముప్పై కొంటే వందకొచ్చేయచ్చు సో అడుకు తింటా పోతాడు అప్పుడు ఉన్నదంతా ఊడిపోద్ది కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనం ఈ భూమి మీద అరవై లేదా డెబ్బై సంవత్సరాలు ఈ జీవితంలో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు అలా జరగడానికి మీరు ధనవంతులు కా ధనవంతులైతే గనుక మీరు గర్విష్ఠులుగా ఉండొద్దు అంటున్నాడు గర్విష్ఠులుగా ఉండొద్దు ఎందుకు గర్విష్ఠులుగా ఉండొద్దు అంటున్నాడంటే ధనం అనేది మన జేబులోకి రాగానే మన మనసును మార్చేస్తుంది మన ఆలోచనలు మార్చేస్తుంది మన తలంపులు మార్చేస్తుంది మన ఉద్దేశాలు మార్చేస్తుంది ఎవరిని లెక్క చెయ్యము అనే స్థితికి వెళ్ళిపోతాం నాకు ఎవరి లెక్క లేదు నేను ఎవరి మాట వినను ఎవరైనా నేను చెప్పినట్టు నడవాల్సిందే బికాజ్ ఆమె మిలియనీర్ లేదా బిలియనీర్ అదే డబ్బు ఉంది నాకు ఎవరు లెక్క లేదు అప్పుడప్పుడు అంటుంటారు చూడండి మీరు వస్తే అంత రాకపోతే ఎంత బంధువులతో మాట్లాడేటప్పుడు ఆ వాళ్ళు వస్తే ఎంత రాకపోతే ఎంత మేమన్నా వాళ్ళ మీద పడి పొత్తుతున్నామా మేమే పది మందికి పెట్టగలం మాకైనా తక్కువ మా ఆయన కాళ్ళు చేతులు బాగుండాలి కానీ ఏం చేస్తాడే తవ్వుకొచ్చేడా బంగారం అంతే కదా సో మాకు ఎవరు లెక్కలేదు ఐ డోంట్ కేర్ అంటుంటారు ఎందుకంటే ఆటోమేటిక్గా నాలుగు రూపాయలు ఉండేసరికి సౌండ్ వస్తుంది కదా మరి గలగలగలమని ఏం లేదనుకోండి ఎంత ఊపినా సౌండ్ రాదు డబ్బా అదే నాలుగు కాసులు ఉన్నాయనుకోండి సౌండ్ వస్తుందా రాదా టంగ్ 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 మనం మోగుతూనే ఉంటుంది సో అందుకే దేవుడు ముందుగానే నేను వ్రాయించారు తెలివిగా ఏమని అంటే నాయన ఒకవేళ విశ్వాసులైన మీకు డబ్బులు వస్తే రావచ్చు సడన్గా మీ ఫేట్ మారిపోవచ్చు ఒకప్పుడు పావలాక్ కూడా పనికిరాని భూములు తర్వాత ఏమైపోయాయి ఇప్పుడు కోట్లై కూర్చున్నాయి భూములు ఒకప్పుడు అక్కడ భూమి వేస్ట్ వేస్ట్ ఏ అక్కడ ఎకరం పొలమా వేస్ట్ 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 అనేవారు ఇప్పుడు అవే ఆకాశాన్ని అంటేసాయి ధరలు భూముల ధరలు ఆకాశాన్ని అంటేసాయి అలాంటి భూములు ఉన్నవాళ్ళు ఎంతమందో సడన్గా కోటీశ్వరులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు సడన్గా కాబట్టి డబ్బున్నా లేకపోయినా నువ్వు ఉండవు అది గుర్తుపెట్టుకో రాజులు గతించిపోయారు అధికారులు ఏమైపోయారు గతించిపోయారు కుబేరులు ఏమైపోయారు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు బీదవాడికి మరణం తప్పదు ధనవంతుడికి మరణం తప్పదు అది మనం కొత్తగా నేర్చుకునే పాఠమేమి కాదు ఎన్నోసార్లు మనం పాఠంగా చదువుకున్నాం పాటగా కూడా పాడుకున్నాం ధనవంతుడు లాజరు కదా ధనవంతుడు మరియు లాజరు సో బీదవాడు మరణిస్తాడు ధనవంతుడు మరణిస్తాడు బంగారం ఉన్నవాళ్ళు మరణిస్తారు మంగ బంగారం లేనివాళ్ళు మరణిస్తారు ఉన్నవాళ్ళు తమతో పట్టుకుపోరు లేని వాళ్ళు లేనందుకు వెళ్లకుండా ఎక్కడికే ఆగిపోరు ఎవరి జీవితాలు ఇక్కడ ఆగవు అందరూ వాసన కొట్టుకుంటూ మట్టికెళ్ళి పోల్సిన వాళ్ళమే ఇప్పుడు అందంగా అలంకరింపబడినటువంటి మన దేహాలు ఒకరోజు పురుగు తినేస్తుంది ఎంత బాగున్నామో అర్థం ముందు చూసుకుంటే మంచి క్రీమ్ రాసుకుని పౌడర్ రాసుకుని సబ్బు రాసుకుని స్నానం చేసి మంచి డ్రెస్ వేసుకుని టిప్ టిప్టాప్గా రెడీ అయ్యి ఎలా ఉన్నాను బాగున్నానా అని ఇలా ఇలా అనుకుని చూపించుకున్న అందం ఒకరోజు ఏమైపోద్ది మట్టికెళ్ళిపోయి పురుగు తినేస్తుంది ఇప్పుడు ఏముంది అక్కడ అంటే అస్థిపంజరం ఉంది కనీసం ఆ ఒంటి మీద ఉన్న మాంసం కూడా లేదు ఆ మాంసం ముద్ద కూడా లేదు అయిపోయింది అంతా ఎగిరిపోయింది సో ఒకరోజు నీది నాది ఒరిజినల్ పిక్చర్ అదే నువ్వు మట్టికెళ్ళిపోబోతున్నావు నేను మట్టికి వెళ్ళిపోబోతున్నాను ఏదో రోజు మనం అందరం మట్టికి చేరిపోతాం ఇది ఖచ్చితం ఇది వాస్తవం మరి ఈ అశాశ్వతమైన జీవితంలో దేవుడు అంటున్నాడు ఇహమందు ఒకవేళ మీరు ధనవంతులైతే ఒకవేళ మీకు ఆటోమేటిక్గా అన్ఎక్స్పెక్టెడ్గా ధనం వచ్చేస్తే అలా ధనం వచ్చినప్పుడు మీరు గర్విష్ఠులు కావద్దు మీకు ధనం వచ్చినప్పుడు మీరు ఏమవ్వదు గర్విష్ఠులు కావద్దు దేవుడు ముందుగా హెచ్చరిస్తున్నాడు కర ధనం వస్తే గర్వం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అందరూ అరిమతయోసేపులా ఉండరు అందరూ కొర్నేలు గారిలా ఉండరు అందరూ యోబు గారిలా ఉండరు కొందరు ధనాన్ని బట్టి గర్విస్తుంటారు కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయింతురు కొందరు తమకున్న ధనమును బట్టి తమకున్న బలమును బట్టి తమకున్న పదవిని బట్టి తమకున్న జ్ఞానాన్ని బట్టి రకరకాల కారణాల చేత అతిశయిస్తూ ఉంటారు వాళ్ళు గర్వంతో వెర్రవీగుతుంటారు మాట తీరు కూడా బాగోదు చాలామందిది గౌరవించి మాట్లాడరు నాకు తెలిసిన ఒక ఆవిడ ఉండేది ఒక పదిహే పదిహేను ఏళ్ళ కిందట ఏమి ఉండేది కాదు తర్వాత వాళ్ళు ఆయన ఫైనాన్స్ బిజినెస్ అది చేసి బాగా సంపాదిస్తే ఈసారి ఆవిడ పెళ్ళికొచ్చింది అనుకోండి ఇది వరకు వస్తే అందరిని పలకరించుకుంటే వెళ్ళేది ఇప్పుడు పెళ్ళికి అనుకోండి మెడలో బంగారుపు తా మెడలో కదా మళ్ళీ బంగారపు తాళాలు గుత్తి ఏలాడుతుంటుంది ఒక వడ్డాన ఉంటుంది మెండి చైన్లు ఉంటాయి అవి ఉంటాయి బంగారపు గాజులు ఉంటాయి ఇంకా రకరకాలు ఉంటాయి అన్నీ వేసేసుకుంటుంది ఆ కాస్ట్లీ చీర ఒక పది పదిహేను వేల పైనుండే చీర కట్టుకుంటుంది ఇంకెక్కువ కట్టుకున్న సరిపోతే వస్తుంది ఆవిడ రేంజ్కి సమానంగా ఉన్న వాళ్ళని వెతుకుతుంటాయి కళ్ళు ఆ ఫంక్షన్లో ఆవిడ రేంజ్కి సమానంగా ఉన్నామంటే హాయ్ వదిన అంటూ వెళ్ళి మాట్లాడుతుంది ఆవిడ రేంజ్కి సమానంగా లేదు చీప్గా ఉంది అనుకుంటే చీప్ అని వెళ్ళిపోతుంటుంది విచిత్రం ఏంటంటే లాస్ట్ ఇయర్ ఆవిడ కరోనా వచ్చేసింది లాస్ట్ ఇయర్ ఆవిడ కరోనా వచ్చేసింది అయిపోయింది ఇప్పుడు హాయి లేదు బాయ్ లేదు ఏమీ లేదు సో జీవితం ఎప్పుడు ఎవరిని ఎక్కడికి తీసుకెళ్తుందో మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చేస్తుందో ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా వదినా అని టర్న్ అయిపోద్దో ఎవరికి తెలీదు కాబట్టి యహమందు ధనవంతులైన వారు ఏం కావద్దు నాయన గర్విష్ఠులు కావద్దు ఉన్నా లేకపోయినా ఒకలాగే ఉండండి ఏదో ఈరోజు నాలుగు రూపాయలు ఉన్నాయి కదండి రెచ్చిపోకండి ఎందుకంటే ఆ రూపాయలు ఎప్పుడు శాశ్వతం కాదండి ఈరోజు ఉంటాయి రేపు పోతాయి గ్యారంటీ ఇవ్వలేమండి ఇప్పుడు అంటే ఇప్పుడు పర్సులు ఉంటాయి డబ్బులు రేపు వద్దున పర్స్ ఖాళీగా ఉంటుంది మేము ఉంటావు వెళ్ళిపోతాయి డబ్బుకున్న గుణం ఏంటంటే ఒక చోట ఉండదు ఉంటుందా చిన్నప్పుడు ఇది వరకు ఒకసారి చెప్పాను చిన్నప్పుడు నాకు ఒక అలవాటు ఉండేది మా అన్నయ్య కూడా ఫైనాన్స్ కదా లైన్కి వెళ్ళేవాడి ఎయిత్ క్లాస్లో కూడా నేను ఫైనాన్స్ బిజినెస్కి అన్నయ్య కూడా వెళ్ళాను సో వెళ్ళేప్పుడు ఏం చేసి నాకున్న నాకు నాకున్న ఒక అలవాటు ఏంటంటే ఇది నా కాగితం కనబడితే దాని మీద నా పేరు రాసేవాడిని అనమాట కొత్త కాగితం అనుకోండి నా పేరు రాసి ఇచ్చేవాడిని ఎవరికైనా ఎప్పుడైనా మళ్ళీ నేను రాసిన కాగితం నా దగ్గర తిరిగి వస్తుంది ఇన్ని సంవత్సరాల్లో ఒక్క కాగితం కూడా రాలేదు మధ్యలో నరేంద్ర మోదీ గారి పుణ్యం అని నోట్లు రద్దు చేసి పడేసాడు సో అలా కొన్ని కాగితాలు పోయి ఉంటాయి మొత్తం మీద అయితే నేను ఎంతవరకు ఆ ఈ మహాసముద్రంలో ఒక్క కాగితం కూడా తిరిగి రావడం చూడలేదు దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది మన చేతిలోంచి వెళ్ళిన రూపాయి మళ్ళీ మన దగ్గరికి వస్తుందని గ్యారెంటీ లేదు పోయేది పోతూ ఉంటుంది వచ్చేది వస్తూ ఉంటుంది ఈ జీవితం ఒక ప్రవాహం దేనికి ఏడవకూడదు దేనికి పొంగిపోకూడదు అతిగా పొంగిపోకూడదు అతిగా బాధపడిపోకూడదు ఎందుకంటే వచ్చేది వస్తుంది పోయేది పోస్తుంది లైఫ్ అన్నాక చేంజెస్ కామన్గా ఉంటాయి అక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోవడం కూడా కామన్ నీకు ఎంత టెన్షన్ ఉన్నా నువ్వు ఆగో నువ్వు ఎంత టెన్షన్ పడకపోయినా నువ్వు ఆగేదేమీ లేదు నువ్వు పోగేసుకున్నా ఆగో పోగేసుకోకపోయినా ఆగో ఎవరి జీవితం ఇక్కడ ఆగదు కాబట్టి మనం ఇప్పుడు ఏమవ్వద్దంటే గర్విష్ఠులు కావద్దు ఏమున్నా లేకపోయినా వచ్చినా రాకపోయినా ఎలా ఉన్నా సరే మనం ఎలా ఉండాలి ఒరిజినల్గా ఉండాలి ఇప్పుడు ఎలా ఉన్నావో ఎప్పుడూ అలాగే ఉండాలి నీ ఒరిజినాలిటీ అదే మారకూడదు అది ఒరిజినాలిటీ ఎప్పుడు మారకూడదు నా స్వభావం ఉన్నా ఇలాగే ఉంటుంది లేకపోయినా ఇలాగే ఉంటుంది ఏనుగు చచ్చినా వెయ్యే బతికినా వెయ్యే మనం కూడా అంతే యహమందు ధనవంతులైన మనము ఒకవేళ అయితే గర్విష్ఠులు కావద్దు సుమ ఒకళ్ళ భేదవారైతే దేవుణ్ణి నిందించొద్దు సుమా అస్థిరమైన నమ్మిక ఉంచక అని చెప్పింది ఇప్పుడు అదే అస్థిరము అంటే ధనము స్థిరమైనది కాదు ఈరోజు నీ జేబులో ఉన్న వంద ఇంకొకటి జేబుకి వెళ్ళిపోవడానికి క్షణం పట్టదు ఇంకొకటి జేబులో ఉన్న ఐదు వందలు నీ జేబులోనికి రావడానికి క్షణం పట్టదు అది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తుంది అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్తుంది ఇంకొకటి నుంచి ఇంకో చోటకి వెళ్తుంది అందుకే అస్థిరమైన ధనము ఎందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేయు దేవిని ఎందే నమ్మికించుడని ఆజ్ఞాపించుము సుఖముగా అనుభవించుటకు మనకి సమస్తాన్ని ధారాళంగా ఎవరు దయచేయాలి దేవుడే దయ చేయాలి అర్థమవుతుందా కొంతమందికి తినడానికి ఫుల్గా ఉంటుంది తినే ఛాన్స్ ఉండదు ఉన్నాయా అలాంటి జీవితాలు తినడానికి అన్నీ ఉంటాయి అంగట్లో అన్నీ ఉన్నాయట అల్లుడి నోట్లో ఏముందట సిను ఉందట అందుకని అంగట్లో ఉన్నవి అల్లుడి నోట్లోకి వెళ్ళట్లేదట సో ఒక్కసారి మనకి తినడానికి అన్నీ ఉంటాయి కానీ తినే ఛాన్స్ ఉండదు ఇప్పుడు చూడండి ఒకటి మామిడి తోటే ఉంటుంది మామిడికాయల తోట కానీ కాయ కూడా తినడానికి అవకాశం ఉండదు ఒకవేళ తిన్న అర ముక్క పైన చిన్న చెక్క అంతే ఎందుకు లోపల ఫుల్గా ఉంటుంది షుగర్ ఉంటుంది ఆల్రెడీ ఇన్సులిన్ ఇంజక్షన్లు చేసుకుంటా ఉంటాడు ఇప్పుడు రసాలు మామా తోటలో రసాలు వండాయి రెండు రసాలు పీల్చే అంటే పీల్చగలరా రసాలు ఇతను రసం గారిపోద్ది ఇంకేం ఉండదు పెట్టిలో పెట్టేయడమే సో తినడానికి ఛాన్స్ లేదు తోటలు ఉన్నాయి ఆస్తిపాస్తులు ఉన్నాయి భోజనం చేస్తే చచ్చిపోయే బతుకలు ఉన్నాయి ఇప్పుడు నువ్వు గట్టిగా తినద్దు కొంతమందికి తక్కిడితో తూసి పెడుతుంటారు విచిత్రంగా వస్తుంది అని చూస్తుంటే తగ్గడితో తూసి ఇంత అన్నం ఇంత కూర పేషెంట్లు బతుక అంతే మరి కిడ్నీ పేషెంట్ ఉన్నాడు పాపం నీళ్ళు అతిగా తాగకూడదు దాహం వేసినా ఏదో నాలుగు తడుపుకోవాలంతే చిన్న స్ట్రాతో పీల్చుకొని నాలుగు తడుపుకోవాలి తప్ప ఇష్టం వచ్చినట్టు నీళ్ళు తాగడానికి లేదు కొలత రోజుకి ఒక అర లీటర్కి మించు తాగకూడదని చెప్పేస్తారు డాక్టర్లు రోజుకి అర లీటర్ సరిపోతే లీటర్ అంటే ఎంత ఎన్ని మామూలుగా ఆరోగ్యవంతుడిని దాదాపు నాలుగు లీటర్ల దాకా తాగొచ్చు అలాంటిది లీటర్ పడిపోయింది జీవితం అంటే ఆస్తులు ఉంటే ఏంటి అంతస్తులు ఉంటే ఏంటి ఏముంటే ఏంటి జీవితంలో అందుకే భూమి మీద సమస్తమును సుఖముగా అనుభవించుటకు ధారాళంగా నీకు ఎవరు దయచేయాలి దేవుడే దయచేయాలి గుర్తుపెట్టుకొని ప్రిగలరు దేవుడు ఇవ్వకపోతే మనం ఈ భూమి మీద బతకగలమా కాలాన్ని ఇచ్చింది ఆయనే ఆయుష్ ఇచ్చింది ఆయనే సమస్తాన్ని నడిపిస్తున్నది ఆయనే సమస్తాన్ని నడిపిస్తున్నది ఆయనే కదండి మహాచక్రవర్తి మన జీవితాలు ఈరోజు తిరుగుతున్నాయి ఈ చక్రం మీద ఏదో రోజు ఆగిపోతాయి ఏదో రోజు ఆగిపోతే నేను కాలేజ్ చదువుకునే టైంలో అనపర్తలో తీర్థం జరిగేది అక్కడ బాల్ ఆట అనేవారు డబ్బులు కాసుకోవాలి అక్కడ బాల్ తిరిగేది అనమాట బాల్ అందులో వేస్తే బాల్ తిరిగేది ఎల్లో మీద రెడ్ మీద డబ్బు కాసేవాళ్ళం మేము ఎల్లో మీద పడింది అనుకోండి డబ్బులు వచ్చాయి ఆ బాల్ ఎక్కడ ఆగుద్దా ఎక్కడ ఆగుద్దా ఎక్కడ ఆగుద్దా అని చూసుకుంటూ కూర్చునేవాళ్ళు అందులో చాలా పోతాయి డబ్బులు మనం అనుకుంటాం కానీ రావు అదో పిచ్చాట సో ప్యాకెట్ లాంటిది అది కూడా అలా ఆ బాల్ ఎలా అయితే తిరిగి 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 ఎక్కడికి వస్తో తెలియదు అది ఎక్కడో చోట ఆగిపోద్ది అలాగే మన జీవితం అంతే బాలు రెడ్ మించి ఎల్లోకి వెళ్తుంది ఎల్లో నుంచి వైట్ మీదకి వస్తుంది వైట్ మించి గ్రీన్లోకి గ్రీన్లో ఆగొద్దు అనుకుంటాం కానీ మళ్ళీ ఆగినట్టే మళ్ళీ నడుస్తుంది మరి ఆగిపోయింది అమ్మ గ్రీన్ మీద ఆగిపోయింది మనకు మూడు రెట్లు వచ్చేసింది అనుకునే టైంలో మెల్లి కదులు ఎందుకు కదులుద్దో మనకే తెలియదు కదిలి ఏ మీదకో ఏ వైట్ మీదకో వెళ్ళిపోద్ది మన జీవితంలో కూడా రకరకాల మార్పులు వచ్చేస్తాయండి రకరకాల మార్పులు మనం అనుకున్నట్టు ఎప్పుడు ఉండదండి జీవితం అందుకే భూమి మీద సుఖముగా అనుభవించాలంటే సమస్తం మనకి ధారాళంగా ఎవరు దయచేయాలట దేవుడే దయచేయాలండి అందుకే నేను ఎప్పుడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి దేవుడికి అంటాను మీరు ఏం తిన్నా సరే మీరు అనుకుంటారు కేజీ బీరకాయలు నేను కొనుక్కుంటే వచ్చినాయి అనుకుంటారు లేదు కొనుక్కుంటే వచ్చేయి చాలా చోట్ల ఇప్పుడు వరదలు వస్తున్నాయి మునిగిపోతుంది వర్షాలు ఎక్కువైపోయి చాలా దేశాల్లో చాలా ప్రాంతాల్లో వరదలు వచ్చి మునిగిపోతున్నాయి ఇప్పుడు కేజీ బీరకాయలు కావాలంటే దొరుకుతాయి వాళ్ళకి దొరికితే మంచి వరదల్లో నీకు కేజీ బీరకాయలు దొరుకుతాయా దొరకవండి ఇల్లు ఇల్లే మునిగిపోయి కొట్టుకుపోతుంటే కార్లు కారులే కొట్టుకుపోతుంటే నీ కేజీ బీరకాయలు ఎక్కడ దొరుకుతాయి అటుకులు కూడా దొరకవు బియ్యం కూడా దొరకవు ఒకవేళ ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసే అనుకోండి మొత్తం ఉన్న దగ్గరికి అన్నీ కూడా పోయినట్టే కాడకి అన్నీ పోయినట్టే కదా సో ఈరోజు మనం హాయిగా బ్రతుకుతున్నామంటే భూకంపం వస్తే బ్రతకలేం తుఫాను వస్తే బ్రతకలేం వ్యాధులు బాధలు మన జీవితాలను ఆవహిస్తే బ్రతకలేం యాక్సిడెంట్లు జరిగితే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే బ్రతకలేము కానీ ఈరోజు మనం అందరం ఆనందంగా భోజనం చేయగలుగుతున్నాం అంటే కారణం ఏంటంటే సమస్తమును సుఖముగా అనుభవించుటకు మనకు ధారాళముగా దయచేస్తున్నది ఎవరు దేవుడే సమస్తమును అనుభవించుటకు మనకు మనకు ధారాళముగా దయచేసి దేవుని ఎందే నమ్మిక ఉంచండి అని ఆజ్ఞాపించమంటున్నాడు మనం ఎవరి మీద ఆధారపడాలి దేవుని మీద ఎవరి మీద నమ్మిక ఉంచాలి దేవుని మీద బలముగా ఆయన ఎందు విశ్వాసం ఉంచినవాడు ఎప్పుడు చెడిపోడు ఆయన ఎందు విశ్వాసం వాడు ఎప్పుడు పాడైపోడు ఆయన ఎందు విశ్వాసం ఉంచినవాడు నష్టపోడు ఖచ్చితంగా ఆయన తన సన్నిధికి చేర్చుకునేంత వరకు మనల్ని కాపాడతాడు ఎప్పుడు మనల్ని ఆయన సన్నిధికి చేర్చుకుంటాడో మనకు తెలియదు ఎవ్వరికీ తెలియదు కదా అలా ఆయన సన్నిధికి చేరు పర్యంతము మనల్ని కాపాడేది మనల్ని పోషించేది మనం సుఖంగా బ్రతకడానికి మనకి సహకరించేది ఎవరు దేవుడు ఇప్పుడు పాయింట్కి వెళ్తున్నాను చూడండి వారు పద్దెనిమిది వచ్చిన వారు ఇలా భూమి మీద ఇలాంటి మనస్తత్వం కలిగి ఇలాంటి ఆలోచనలు కలిగి బ్రతుకుతున్నటువంటి వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము వాస్తవమైన జీవము ఇక్కడున్న జీవం వాస్తవమైన జీవమా చెప్పండి మీలో ఇప్పుడు జీవం ఉందా లేదా ఉంది కానీ అది వాస్తవం అయింది కాదు అవాస్తవం మీలో జీవం ఉండడం ఎంతసేపు జీవం పోవడం ఎంతసేపు అండి చెప్పండి జీవం ఉంది కాబట్టి బొమ్మ కదులుతుందండి జీవం ఉంది కాబట్టి బొమ్మ ఏమవుతుంది కదులుతుంది అప్పుడప్పుడు చూడండి కీ ఇచ్చేటువంటి బొమ్మలు బ్యాటరీలతో పనిచేసే బొమ్మలు వస్తాయి పిల్లలు ఆడుకుంటారు రిమోట్ నొక్కుతుంటే కారు కదులుతూ ఉంటుంది రిమోట్ నొక్కుతుంటే పొట్టి బొమ్మ పొట్టుడు బొమ్మ నడుస్తూ ఉంటుంది సో ఇవన్నీ మనకు తెలుసు అందులో బ్యాటరీలు అయిపోతే బొమ్మ ఆగిపోద్ది నువ్వు రిమోట్ నొక్కినా కూడా ముందుకి కదలదు అందులో బ్యాటరీస్ అయిపోయాయి పవర్ అయిపోయింది సో పవర్ అయిపోయింది కాబట్టి ఇక్కడ అది వర్క్ చేయదు ఇన్ ద సేమ్ వే నువ్వు వాస్తవమైన జీవం అనుకుంటున్నావేమో ఇది అవాస్తవమైన జీవం ఇది వాస్తవమైన జీవం కాదు ఇప్పుడు మనలో ఉన్నది వాస్తవమైన జీవం కాదు ఎందుకంటే ఈ మట్టి బొమ్మ ఎప్పుడు ఎక్కడ ఆగిపోతుందో ఎవరికి తెలిసి సింపుల్గా ఆగిపోద్దండి సింపుల్గా మన ముందు చనిపోయిన మన మన పిల్లలందరూ మన ముందు చనిపోయిన మన బంధువులు మన స్నేహితులు మన అయిన వాళ్ళందరూ నడుస్తూ నడుస్తూ తిరుగుతూ తిరుగుతూ ఆగిపోయిన వాళ్లే కదా గడియారం ఎలా అయితే బ్యాటరీ తిరుగుతూ తిరుగుతూ ఆగిపోయిందో అలాగే నీ చెల్లెలు కావచ్చు నీ అన్నయ్య కావచ్చు నీ తమ్ముడు కావచ్చు నీ తాత కావచ్చు నీ భర్త కావచ్చు నీ భార్య కావచ్చు నీతో సంబంధం కలిగి ఉన్న ఎవరైనా కావచ్చు వారు తిరుగుతూ తిరుగుతూ ఆగిపోయారు ఐమ్ ఏ రైట్ ఆర్ రాంగ్ తిరుగుతూ తిరుగుతూ ఇప్పుడు అదే దేహం నిన్ను పలకరించిన దేహం నిన్ను ఆప్యాయంగా హత్తుకున్న దేహం నిన్ను ముద్దు పెట్టుకున్న దేహం నిన్నీ నీతో కలిసి జీవించిన దేహం ఆ చేతులు అవే చేతులు అవే కళ్ళు అవే కాళ్ళు అవే ముక్కు అవే నోరు అదే శరీరం కానీ ఇప్పుడు నువ్వు దగ్గరికి వెళ్ళి ముట్టుకున్నా నిన్ను పలకరించదు నేను పట్టుకోదు ఆ చేయికి పని చేయదు ఆ కాలిక పని చేయదు నువ్వు దగ్గరికి వెళ్ళి పలకరించినా నువ్వు స్పర్శించినా నువ్వు ముట్టుకుని ఏడ్చినా కనీసం వాళ్ళు లేవరు ఆ కళ్ళు తెరవబడవు ఆ నోరు పలకరించదు ఆ చెవులు నీ ఏడుపులు వినవు ఎందుకు అనగా అది అవాస్తవమైన జీవము అందులో ఉన్న జీవం ఏదైతే ఉందో అది వాస్తవమైన జీవం కాదు ఇప్పుడు బయటకు వచ్చేసింది శరీరాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చేసిన ఆత్మ వెళ్ళిపోయింది అందుకే అంటున్నాడు వాస్తవమైన జీవముంది నాయన ఇది అవాస్తవం అంటున్నాడు ఇది అవాస్తవం వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది మంచి పునాది వేసుకోవాలట మనందరం దేనికోసం వేసుకోవాలి పునాది ఇప్పుడు ఈ కాలానిక రాబోయే కాలానిక కానీ మన దృష్టి అంతా ఏ కాలం మీద వేస్తున్నాం పునాది మనం ఈ కాలం మీదే వేస్తున్నాం అండి అందరికి ఎక్కువ ఆలోచనలు ఇక్కడేసే పునాదుల మీదే ఉంటాయి కరోనా వచ్చినా చాలామంది గుణపాఠాలు రాలేదండి ఇంకా పునాదులు 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 అన్న ఆలోచనలు ఉన్నారు కొంతమంది అమ్మయ్య మా వాడు కరోనాతో చచ్చిపోయి వాడేస్తే కూడా నాకే కలిసిపోయిందని సంబరపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో నిజం నాకు తెలుసా అలాంటి కొన్ని క్యారెక్టర్స్ ఆడికి వచ్చాడు కాబట్టి ఇప్పుడు వాడే ఆస్తి కూడా మాకే కలిసిపోయింది అమ్మయ్య వాళ్ళ ఫ్యామిలీలు ఇతర పోయారు ఇంకా వాళ్ళకి ఎవరో లేరు మొత్తం ఆస్తి అంతా మాకే ఇలాంటి దౌర్భాగ్యపు భావజాలం కలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు పోయారు ఓకే నువ్వు ఉంటావు అని ఆయన గ్యారెంటీ ఉందా నువ్వెంతకాలం ఉంటావు ఈరోజు పేజీలో ఏముందో మనకు తెలుసు రేపనే పేజీలో ఏముందో నీకు తెలుసా తెలుసా ఉంటే నువ్వు అసలు బయటకు వెళ్తావు వెళ్ళి వదిలి ఈరోజు రోడ్డు మీద నీ కాలు రెండు పచ్చడి అయిపోతున్నాయి అంటే బయటికి వెళ్తామా బయటికి వెళ్తామా వెళ్ళాం ఇంకా మొన్న తాపేశ్వర రోడ్లో దౌర్భాగ్యపు రోడ్డు అది తిరగబడిపోయింది ఆటో బండు ఆటో అనుకుంటా గట్టి తగిలి దెబ్బలు ఇప్పుడు నీ ఆటో అక్కడ తిరగబడిపోతుంది ఆ రోడ్డుకి వెళితే అంటే ఎవరైనా వెళ్తారా అది వర్షం వచ్చినప్పుడు వెళ్తారా వెళ్ళరు వాళ్ళు ఏమనుకుంటారంటే ఎంత గతుకుల రోడ్డైనా ఆటో విమానంలా అనుకుంటారు కానీ ఆ రోడ్డు దాటనిస్తుందా దాటనివ్వదు మన రోడ్లన్న అలా ఉన్నాయి మన ఏరియాలో అస్సలు బాగలేదు రోడ్లు సో నీకు యాక్సిడెంట్ అవుతుందంటే నువ్వు బయటకెళ్ళావు అందుకే రేపేమి సంభవించునో మీరు ఎరగరు అప్పుడు ఇంటి దగ్గర భార్య హాస్పిటల్కి వచ్చి బెడ్ దగ్గర కూర్చొని ఏడుస్తుంటుంది ఆగిపోయినా బాగుండేది వెళ్ళకపోయినా బాగుండేది అని అవన్నీ ఊహలో అయిపోయిన తర్వాత వెళ్ళపోయితే బాగుండేది ఏంటి అమెరికా వెళ్తే బాగుండేది ఏమైనా అనుకోవచ్చు ఇంకా కానీ అయిపోయింది కదా అయిపోయింది ఇంకా దాన్ని మార్చలేం మనం సో ఈరోజు వరకే మనకు తెలుసు రేపు అనే పేజీలో ఏముందో మన ఎవ్వరికి ఏమీ తెలీదు రేపు అనే పేజీ గురించి మనకు తెలియదు అసలు ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకోవాలి మీరందరూ కూడా చేయాలి పని రాబో కాలానికి మంచి పునాది అంటే ఏంటంటే ఎలా వేసుకోవాలి ప్రభు అని అడుగుతావేమో ఇక్కడనుకో భూములు కొను పెరుగుతాయి ఇక్కడనుకో బాండ్లు కొను పెరుగుతాయి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టు పెరుగుతాయి లేకపోతే ఎవరికైనా వడ్డీ కప్పి అది మంచోడైతే నీకు వడ్డీ పెరుగుతుంది చెడ్డోడైతే ఉన్నదూడిపోద్ది మరి అంతే కదా సో బ్యాంకులో గట్టు వడ్డీ పెరుగుతుంది ఇప్పుడు రాబో కాలానికి మంచి పొనదంటే సంపాదించడమే కదా బంగారం కొను ఎప్పటికైనా రేటు పెరుగుతుంది మొన్న ఆవిడ అంటుంది ఈయనండి మూడేళ్ళ కిందట కారు కొన్నాడు మూడేళ్ల కిందట ఏం కొన్నాడు కారు కొన్నాడు అప్పుడు పదిహేను లక్షల కొన్నాడు ఇప్పుడు అమ్మితే ఎనిమిది లక్షలు వస్తుంది లేదా ఏడు లక్షలు వస్తుంది నేను మూడేళ్ల కిందట బంగారం కొంటే నాకు వడేడ్చాడు నేను కొన్నది డబల్ డబల్ అయ్యింది అంటే తెలివైన వాళ్ళు ఎవరు ఆవిడే కానీ ఇవిడకు అర్థంగా ఉంది ఏంటంటే ఈ మూడేళ్ళు ఆవిడని ఈ కారులోనే తిప్పాడు మరి దానికి దానికి లెక్కలేరు బంగారం కొండానికి కూడా ఈ కారులోనే వెళ్ళింది అవి లెక్కలేరా అబ్బాయి అవి సో మనం ఈ భూమి మీద మంచి పునాది వేసుకోవడం అనగానే ఏదో సంపాదించుకోవడం అనుకుంటున్నాం కానీ ఇక్కడ చెప్తున్నాడు చూడండి రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనచ్చు అన్నాడు ఎలాట రాబో కాలానికి మంచి పునాది తమ కొరకు వేసుకోవడం నెంబర్ వన్ మేలు చెయ్యండి నువ్వు చేసిన మేలు రాబోయే కాలానికి నువ్వు వేసుకున్నటువంటి మంచి పునాది అర్థమవుతుందా ఆత్మల రక్షణ కొరకు మనం అందరం ముందడిగేస్తాం ఇది మన బాధ్యత స్వార్థ పని కొరకు మనందరం అందరం వేస్తాం సెమినార్ అంటే మన అందరం అన్ని పనులు మానుకొని వస్తాం మన కష్టార్జితాన్ని ఇస్తాం దేవుని పని అనగానే ప్రతి రూపాయి మన చేతుల్లోది తీసి పెడతాం మన కష్టార్జితాన్ని ఇస్తాం అయ్యా దేవుని పని పరిచర్య కొరకు నా డబ్బు వాడండి దేవుని పరిచర్య కొరకు ధనాన్ని వాడండి దేవుని పరిచర్య కొరకు ఈ రూపాయి వినియోగించండి నా కష్టార్జితంలోంచి తీసిస్తున్నానని చెప్పిస్తాం ఇదంతా మేలు అలాగే ఎవరికో ఆపద ఉంది పాలన వాళ్ళు ఆపదలో ఉన్నారట మనం ఆదుకుంటాం ఆదుకోవాలనే మనసు ఉంటుంది మనకున్న రూపాయలు ఒక పది పైసలు ఆపదలు ఉన్న వాడికి ఇస్తాం ఇది ఏం చేయడం మనం చేయడం మేలు దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాణిని ప్రేమించును అని వ్రాయబడింది దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానినట ప్రేమించును లేమిలో కలిమిలో ఇచ్చివారికంటే లేమిలో ఇచ్చిన వారు గొప్పవారుగా ఎంచబడుతున్నారు సో ఎందుకు ఇదంతా అంటే మీ ధనము భూమి మీద మీరు ధనము కూర్చుకొనవద్దు ఎందుకంటే ఇక్కడ చిమ్మెట కొట్టేస్తుంది తుప్పు తినేస్తుంది చిమ్మెట కొ కొట్టేస్తుంది పరలోకమందు మీ కొరకు మీరు ధనమును కూర్చుకోండి అన్నట్టు సో అంటే మన ఈ చిన్న జీవితంలో మేలు చేయువారుగా ఉండాలి రెండోది సత్క్రియలు ధనము గలవారుగా ఉండాలి సత్క్రియలు అనే ధనం నువ్వు చేసే సత్క్రియలు స్వార్థ సంబంధమైన కార్యక్రమాలు సత్య సంబంధమైన కార్యక్రమాలు అవి ధనం అవి ధనంగా మారుతున్నాయి ఈరోజు ఇంతమంది రక్షింపబడ్డారు అంటే ఇంతమంది బాప్తి తీసుకోగలిగారు అంటే ఇంతమంది రక్షణలో కొనసాగుతున్నారు ఇంతమంది ఆత్మీయంగా వర్ధిల్లుతున్నారు అంటే దాని వెనక ఎంతోమంది పిల్లల కష్టం ఉండబట్టే కదా చెప్పండి కష్టం ఉండబట్టే కాదా ఇప్పుడు బలభద్రపురంలో మనం అంత నిర్మాణం చేసాం దేనికోసం రేపు పొద్దున్న మన జనవరిలో సెమినార్ అక్కడే జరగాలి వారం వారం ఆరాధన జరగాలంటే అక్కడే జరగాలి పొద్దున ఏమైనా మంచి మంచి యూత్ మీటింగ్స్ కానీ చిల్డ్రన్స్ మీటింగ్స్ కానీ ఏమైనా పెట్టుకున్నా కూడా మనం అక్కడే పెట్టుకోవాలి సో ఆ కన్స్ట్రక్షన్ చాలామంది పిల్లల కష్టార్జితంతో జరుగుతుంది అలాగే ఇప్పుడు మండపేటలో ఆరాధన జరుగుతుంది బిల్డింగ్ అంతా మనం టోటల్ ఇదంతా రెంట్కి తీసుకున్నాం సో మంత్లీ మంత్లీ మనం దీనికి ఏం కడుతున్నాం రెంట్ కడుతున్నాం చాలా మంది పిల్లల కష్టార్జితం అలాగే మనం చేసే ఏ కార్యక్రమం అయినా ఏ పరిచర్య అయినా సరే అటు క్యాన్సర్ ఉన్న వ్యక్తులకు మనం సహకరించినా చిన్నపిల్లలకు మనం సహకరించినా ఫుడ్ డొనేషన్ చేస్తున్నా ఎవరైనా బేదలు కష్టంలో ఉన్నారని చెప్తే మనం ఆదుకున్నా మీకు తెలియకుండా నేను చాలామందికి చెక్కులు ఇచ్చాను చాలామందికి ఇచ్చాను నేను అలాగే లాక్డౌన్ టైంలో చాలామంది గృహాలు దర్శించి మన పిల్లలు వాళ్ళకి నిత్యావసర వస్తువులు పంచిపెట్టారు అప్పుడు కూడా నేను ఫోన్పే చేశాను ఎంత అమౌంట్ అన్నయ్య అంటే చాలాసార్లు నేను ఫోన్పే చేశాను ఇక్కడే కాదు మన అన్ని చోట్ల కూడా సో ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా సమిష్టి కృషి నెంబర్ వన్ ఏంటట మేలు చేయువారును నెంబర్ టూ సత్క్రియలు ధనము గలవారును మూడోది ఔదార్యము ఔదార్యం అంటే ఇచ్చే గుణం ఔదార్యం అంటే ఏంటి ఇచ్చే గుణం ఒక వ్యక్తి కష్టంలో ఉన్నాడు పది రూపాయలు ఉన్నా కూడా ఒకడు ఒక పది ఒక ఐదు రూపాయలు ఇస్తాడు వెయ్యి రూపాయలు ఉన్నవాడు పది రూపాయలు ఇవ్వడానికి ఇష్టపడ్ వెయ్యి రూపాయలు ఉన్నవాడుకు పది రూపాయలు ఇవ్వడం పెద్ద లెక్కేం కాదు పది రూపాయలు ఉన్నవాడే రెండు రూపాయలు ఐదు రూపాయలు ఇచ్చినప్పుడు వెయ్యి రూపాయలు ఉన్నవాడు ఒక పది రూపాయలు వంద రూపాయలు ఇస్తే నష్టం ఏమీ లేదు కానీ కొంతమంది బెగబట్టేస్తారు ఎందుకు బెగబట్టేస్తారు ఏదో రోజు మతం వదిలేయడానికి మనం మేలు చేయడానికి ఎప్పుడు రెడీగా ఉండాలి మంచి చేయడానికి ఎప్పుడు రెడీగా ఉండాలి ఔదార్యము గలవారును అన్నాడు ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఔదార్యము అంటే ఇచ్చే గుణం అని అర్థం దేవుడు చెప్తున్నాడు క్లియర్గా నీక స్వభావం ఉండాలి నీకు జాలు ఉండాలి జాలు ఉంటేనే కదా ఇవ్వగలం ఉంటేనే కదా ఇవ్వగలం కనికరం ఉంటేనే కదా అయ్యో పాపం అని అనగలం ఒక ముద్ద పెట్టాలి ఎవరికో లేని వాళ్ళకి నీకు ఎప్పుడు వస్తుంది ఆ జాలి ఆ జాలు ఉన్నప్పుడే ఒక ముద్ద పెట్టాలనిపిస్తుంది జాలు లేని వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఎలాంటి క్రిటికల్ పొజిషన్లో ఉన్నా సరే వాళ్ళు ఎంత బాధాకరమైన పరిస్థితులు ఉన్నా సరే నా దగ్గరలో ఉప్పు అంటారు సాయం చేయడానికి ఇష్టపడరు నేను ఇమ్మని నేను అప్పులు ఇమ్మని చెప్పట్లేదు సుమా సాయానికి అప్పుకి చాలా తేడా ఉంది మళ్ళీ అప్పులకి ఇంకెట్టకండి నేను అప్పులైతే పోతుందని చెప్తాను ఎందుకంటే అప్పు తెచ్చే ముప్పు అంతా ఇంత కాదు సంఘాల్లో చీలికలు సహోదరుల మధ్య సమస్యలు గొడవలు ఇబ్బందులు ఇవన్నిటికీ కారణం ఏంటి సహోదరులు సహోదరుల మధ్య జరిగే అప్పుల లావాదేవీలే అందుకని ఎప్పుడు చెప్తుంటానరే నాయన సంఘాల్లో ఇలాంటి వ్యాపార లావాదేవీలు పెట్టుకోకండి పెట్టుకుంటే తర్వాత మీరు తలపోట్లు ఎదుర్కోవాలి ఒక మాట మాట మీరు అనుకున్న తలపోటు నామానికి అవమానం సాయం వేరు అప్పు వేరు సాయం అనుకోండి మళ్ళీ అడగం మనం అడుగుతామా కష్టంలో నడుకు ఒక ఐదు వందలు ఇచ్చాం వెయ్యి రూపాయలు ఇచ్చాం మళ్ళీ అడుగుతామా ఏ రెండు రూపాయలు ఒకటి నెల నెల గట్టే అంటాం అనం అది అది సాయం అదే అప్పు వేరు సాయం వేరు అందుకే ఔదార్యము గలవారు అన్నాడు ఎలా ఉండాలట మనం ఔదార్యము గలవారు తమధనములో ఇతరులకు పాలిచ్చి వారై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము మన కష్టార్జితం దేవుడు వృద్ధి చేస్తాడు ఇంకా మనం ఔదార్యం కలిగి ఉంటే నిజం ఇచ్చేవాడికి ఏ మేలు కొదువై ఉండదు ఏదో విధంగా ద్వారాలు తెరుస్తాడు దేవుడు నువ్వు సాయం చేసే గుణం కలిగి ఉండు నువ్వు ఆపదలు ఆదుకునే గుణం కలిగి ఉండు నువ్వు మంచి మేలు చేసే గుణం కలిగి ఉండు సత్క్రియలకు సహాయపడే గుణం కలిగి ఉండు అప్పుడు దేవుడు నీకు ఇంకా సమృద్ధికరమైన వాతావరణంలోకే నడిపిస్తాడు మీరు గమనించర్లేదు మన సంఘం ద్వారా జరిగినటువంటి మీటింగ్లు అన్నీ ఇన్ని కావు కరోనా వచ్చాక ఆగిపోయాం కానీ కరోనా రాకపోతే చెప్పండి పల్లెపల్లి సువార్తలకు వెళ్ళే వాళ్ళు వెళ్ళే వెళ్తారు మీటింగ్స్ చేసే మీటింగ్ జరుగుతూనే ఉంటాయి తర్వాత లేఖనాల పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి సెమినార్స్ కూడా అద్భుతంగా జరుగుతాయి సో ఇదంతా దేని దేని ద్వారా జరుగుతుంది సువార్త పరిచర్య ఎందుకు సువార్థ పరిచర్య నశించిపోతున్నటువంటి వారిని రక్షించాలన్న తపన తాపత్రయం కలిగినటువంటి వారు మనలో ఉన్నారు కాబట్టి అలాగే కష్టం వస్తే ఒక కుటుంబంగా వెనక నిలబడి ఆ కుటుంబానికి ఎంతో కొంత సహాయం చేయాలనే భావజాలం మనలో చాలామందికి ఉంది కాబట్టి అందుకే పరిచర్ ఈరోజు దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇన్ని వేల మంది లక్షల మంది వాక్యం వినగలుగుతున్నారు అంటే ఇది చిన్నగా ప్రారంభమై మహావృక్షంగా మారినటువంటి పరిచర్య మన ఐఫర్ గాడ్ మినిస్ట్రీ ద్వారా దీంట్లో ఎంతోమంది పిల్లల కష్టం ఉంది ఎంతోమంది పిల్లల శ్రమ ఉంది ఎంతోమంది పిల్లల త్యాగం ఉంది ఈరోజు వాళ్ళు భూమి మీద మనతో లేకపోవచ్చు కానీ వాళ్ళ సత్క్రియలను ధనం మాత్రం వాళ్ళతో పాటు ఏమైంది వెళ్ళిపోయింది సంఘంలో చాలామంది బిడ్డలు చచ్చిపోయారు రా గత రెండు మూడు సంవత్సరాల కిందటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఇప్పుడు లేరు మనతో గత రెండు మూడు సంవత్సరాల్లో వాళ్ళు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కానీ వాళ్ళు పడిన కష్టం వాళ్ళ ఔదార్యం వాళ్ళు సత్క్రియలను ధనం కలిగి ఉన్నారు వాళ్ళు చేసిన స్వార్థ కార్యక్రమాలు వాళ్ళు పడినటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో ఈరోజు అవన్నీ మూట కట్టుకుని వెళ్ళిపోయారు అదే దేవుడు చెప్పాడు ఇక్కడ రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొని తమ ధనములో ఇతరులకు పాలిచ్చి వారిన ఉండవలనని వారికి ఆజ్ఞాపించు అన్నాడు చూడండి కూల్గా చెప్పమంటలేదు సజెషన్ ఇవ్వమనట్లేదు ఏమంటున్నాడు ఆజ్ఞాపించంటే మీరు చెయ్యండి సంగమా మీ ధనాన్ని సత్క్రియల కోసం వినియోగించండి మీ ధనాన్ని దాచుకోకండి దాచుకున్న ధనం ఎలాగూ మీతో రాదు సో మీరు మీ ధనంలో ఇతరులకు కూడా పాలిచ్చి వారే ఉండండి మీతో పాటు నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమించు సత్యవార్థ వ్యాపింప చేయటానికి కష్టపడు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి కష్టపడు మేలుకరమైన కార్యక్రమాలు చేయి సత్క్రియలు చేయి దేవుని పనికి ఉపయోగపడే విధంగా ఆలోచించు ఇది దేవుని పనికి ఉపయోగపడుతుందా లేదా నేను దేవుని పనికి విధంగా ఉపయోగపడగలనా లేదా అని ఆలోచించు ఎందుకంటే ఆయన కార్యాలు ఇంకా ఘనంగా జరగాలి ఆయన కార్యాలు గొప్పగా జరగాలి ఆయన నామ అనేక కార్యాలు జరగాలి అదే మనకి పరలోకంలో ధనంగా సమకూర్చబడుతుంది నిత్య జీవితానికి మనం ఏమేసుకోవాలట పునాది వేసుకోమని బైబిల్ చెప్తోంది కుబేరుడైనా ఇక్కడ ఉండిపోయేది లేదు కూటికి వాడైనా ఇక్కడ ఉండిపోయేది లేదు ఉన్నా లేకపోయినా మనం ఏ స్థితిలో ఉన్నా మనం ఎవరి వారము ప్రభువారము మనము దేవుని పిల్లలమై ఉన్నాము గనుక ప్రియమైన దేవుని ప్రజలారా ఆ ఔదార్యాన్ని కోల్పోకండి ఆ మంచి గుణాన్ని కోల్పోకండి సత్క్రియలు చేయటం ఎప్పుడు ముందుండండి పరిచర్యకి ఎప్పుడు ముందుగా ఉండి సహకరించండి ప్రభు పనిలో యోగ్యులుగా నమ్మకస్తులుగా కొనసాగండి మీరు ఎక్కడున్నా సరే ఏదో విధంగా ప్రభు పరిచర్యను ప్రోత్సహించండి ప్రభు పనికి ఏదో విధంగా సహకరించండి అప్పుడు మీ కుటుంబాలు ఇంకా దీవెనకరమైన స్థితిలోనికి వెళతాయి మీరు ఇంకా గొప్ప స్థితిలోనికి వెళతారు సో అనేకమైన కార్యక్రమాలు దేవుడు మీ ద్వారా చేయించుకుంటాడు పనికి వచ్చే పాత్రలుగా మనం ఉన్నాం కాబట్టి అర్హమైన పాత్రగా మనల్ని మలుచుకొని ఇంకా అనేకమైన కార్యాలు మన ద్వారా ఆయన జరిగించుకుంటాడు మనం ఆయన పనికి ఉపయోగపడే గొప్ప సాధనంగా ఈ భూమి మీద ఉంటాం లేదు మనం దాచుకొని చచ్చిపోతే దానివల్ల మనకే ప్రయోజనం లేదు రాబో కాలానికి ఎలాంటి ప్రయోజనం లేదు అది చాలా స్పష్టంగా వాక్యంలో సెలవిస్తున్నాడు గనుక మీ జీవితాల్ని ఆయన మాటలకు అనుగుణంగా మలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ మాటలు ముగిస్తున్న తలలు వంచండి ప్రార్థన చేసుకుంటు పరిశుద్ధి ప్రేమ కలిగిన తండ్రి ఎప్పటివరకు విలువైన మీ వాక్య జ్ఞానాన్ని మీ పిల్లలకు నేర్పించడానికి మీరు చేసిన సహాయమును బట్టి స్తోత్రం తండ్రి విన్న వాక్యం మీ పిల్లల హృదయాల్లో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేయండి మరి విని విడిచిపెట్టే కాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తునామంలో ఇప్పుడు ప్రార్థన మనం అడిగి వేడుకొని చున్నాం మా కన్న తండ్రి ఆమె